वाईएसआर सीपी पेद्दपल्ली असेंबली टिकेट आशिस्तुन्न आ पार्टी नायकुलु एमडी मुस्ताक्नु सोमवारं पेद्दपल्ली पट्टणंलोनी बंडारीकुंट ताज मसीदी एरियालो ముస్లిం మైనారిటీలు పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎండి ముస్తాక్ మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ముస్లిం మైనారిటీలకు ఏమి చేయలేదని అన్నారు. నియోజకవర్గంలోని బీసీలు దళితులు తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రౌఫ్, బాబా, గౌస్ పాషా, మంజర్, సలీం, చాన్, హబీ, హాజీ, రజియా, గౌసియా, సమీనా తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున నేను బరిలో ఉంటున్నా. ఇంతకు ముందు 9 ఏళ్ల ముందు వైఎస్ఆర్ సిపి పార్టీతోని ఒక మైనారిటీను టికెట్ ఇచ్చి వైఎస్ఆర్ సిపి మనకు ఆదుకున్నది. ఈసారి పెద్దపల్లి నియోజకవర్గంలో మైనారిటీలు అందరూ ఏకమై మమ్మల్ని నన్ను పిలిచిడ బండరకుంట వాడల రౌఫ్ గారు మరియు మహిళలు సన్మానించడం జరుగుతాంది. ఎందుకంటే ముస్లింల పక్షాన ఎవరు మాట్లాడడానికి లేరు. ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇంతకుముందు చేసింది ఏమీ లేదు అభివృద్ధి. మేము రాజశేఖర రెడ్డి గారి పేరు మీదన రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు షర్మిలమ్మ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108 ఇట్లాంటి పనులు ఏమేమి చేసిరో దానికి చెప్పుకుంటూ ప్రజల్లో వెళ్తున్నాం. మరి ఒకసారి వైఎస్ఆర్సిపి ముస్లింలకు అవకాశం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఒక్కటే సీటు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓ 2 సీట్లకే పరిమితం చేసింది. 60 లక్షలు ఉన్న మా ముస్లిం మైనార్టీ ఓట్లు తెలంగాణలో ఓట్లను వినియోగించుకుంటారు కానీ మమ్మల్ని సీట్లు ఇస్తలేరు. ఇది ఎక్కడి వరకు న్యాయం? నేను ఎందుకు అడుగుతున్నా అంటే ముస్లింలకు అన్ని విధాల ఆదుకుంటా అంటారు. ఒక్క మైనార్టీ అసెంబ్లీలో మాట్లాడడానికి లేరు ఏ పార్టీలో, కాంగ్రెస్ టీఆర్ఎస్లో. పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. ఇవాళ మాకు ముస్లిం బంధువు ప్రకటించాలని ఇంతకుముందు కూడా నేను చెప్పిన, మళ్ళొకసారి కూడా చెప్తున్నా, ముస్లిం బంధువు ప్రకటిస్తే మా చిన్న చిన్న పనులున్నాయి, ఆటో రిక్షాలు, అరటి పండ్ల బండి, పూల వ్యాపారం, కూరగాయల మార్కెట్, లారీ మెకానిక్, ఫ్లమ్మర్స్, ముస్లిం బంధు ఇవ్వండి, మాకు 2 లక్షలనే మా పనులు నెరవేరుతాయి. ఎందుకు ఇలా చేస్తేనే ఇవాళ ముస్లింలు ఏకమయ్యారు, ఏకమై మమ్మల్ని ఇవాళ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ద్వారా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మేము అన్ని కులాల వారిగా బీసీలకు మా దళిత సోదరులను అందరి దగ్గర ఇంటింటికి వస్తా, మీ సాయం కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, మీ దగ్గరకు వస్తా, మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని.